మన హిందూ సాంప్రదాయంలో దేవాలయాలు ఎక్కువ కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రకృతి సోయగాల మధ్య ఉంటాయి. కానీ ఒక దేవాలయం మాత్రం భయంకరమైన అలల మధ్యన సముద్ర తీరం వెంట 3 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇక్కడ స్వామి దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి అనే నమ్మకం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో, విశేషాలు ఏంటో చూద్దాం. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో భావనగర్కు 23 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరం వెంట కోలియా గ్రామ సమీపంలో సముద్ర మధ్యలో ఉంది. ఇక్కడ ఉండే పరమేశ్వరుడికి పాండవులు మహాభారత యుద్ధ సమయంలో భద్వర అమావాస్య రోజు రాత్రి నిర్మించి వారి పాపాలు దోషాలు పోగొట్టుకున్నారు అని పురాణ కథ. అందుకే ఈ స్వామిని నిష్కలంక మహాదేవ్ అని పిలుస్తారు. అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులు చూడటానికి ఉదయం పూట ఎటువంటి ఆలయం కనపడదు. ఎందుకంటే ఇక్కడి ఆలయం సముద్ర తీరం నుండి 3 కిలోమీటర్ల లోపలికి వెళుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అల్ల ఉదురు తగ్గి మెల్లగా జెండాలతో ఒక స్థూపం, 5 శివలింగాలు కనపడతాయి. అప్పుడు భక్తులు వెళ్ళి పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి, మహాశివరాత్రి ఇలా ప్రత్యేక రోజుల్లో విశేషంగా పూజలు చేస్తారు. మరణించిన తమ వాళ్ళ అస్థికలు ఇక్కడ సముద్రంలో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుంది అని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి అధిక సంఖ్యలో జనం వస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వామి దర్శించుకోవచ్చు. అంతేకాదు, వర్తకులు తమ వ్యాపారాలను కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సముద్రం లోపల ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అని ఇప్పటి ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు అర్థం కావడం లేదు. తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.